ఈ పరతత్వం అంటే ఏమిటండి? ఇది ఎక్కడుంటుంది? ఎలా వస్తుంది? పరతత్వం ఏమిటి? అసలు తత్వం ఏమిటి? అసలు తత్వం నీ గురించి నువ్వు తెలుసుకొని, నీ గురించి నువ్వు ఆలోచించుకుని చేసేదంతా కూడా నీ గురించినటువంటి తత్వం, స్వకీయమైనటువంటి తత్వం. నీకంటే ఎదురుకుండా కనిపించేటువంటిది, నువ్వు తిరుగాడేటువంటిది, నీకు సంబంధించింది ఇదంతా కూడా నీ తత్వం అయితే నిన్ను ఉద్ధరించేది, నిన్ను నడిపించేది, నీలో ఉన్నది, నీ లోపల ఉన్నది, అంతర్గతమై ఉన్నది, నిజంగా ఇందాక అనుకున్న విధంగా శక్తినిచ్చేటువంటిది, నీకు శక్తినిచ్చేటువంటిది పరతత్వం. ఆ పరతత్వం యొక్క స్వరూపం ఏమిటి అని అంటే దాన్ని ఇలాగా అని మనం చెప్పలేము. అది కంటితో చూడదగింది, చూడలేనిది, మనస్సుతో తెలుసుకోదగింది, తెలుసుకోలేనిది, స్పృశించదగింది, స్పృశించలేనిది. అన్ని రకాల లక్షణాలు దానికే ఉన్నాయి. అందుకని అది ఒకటి ఉన్నది, ఆ తత్వం ఒకటి ఉన్నది. అది మనకు మనం ఏ రూపంలో ఆవాహన చేస్తున్నామంటే నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్నటువంటి తత్వం వెలుపలికి రావడానికి నీకు నీ శరీరంలో యంత్రాంగం అంతా కూడా, దైహిక యంత్రాంగం అంతా కూడా నీకు సహకరిస్తూ ఉంది. రకరకాల నాడులు, హృదయం, మనస్సు, బుద్ధి, మరి ఇంకా శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, వీటన్నిటితో కూడినటువంటి జ్ఞానం, అన్నిటిని నడిపించేటువంటి ఆత్మ, ఇది శక్తి సమన్వితమైనటువంటి. కాబట్టి దీని యొక్క లక్షణాన్ని బహిరంగంగా మనం నిరూపించుకుని ఆకృతిని ఏర్పరుచుకుని దానిని ధ్యానిస్తున్నాం, దానిని పూజిస్తున్నాం, దానిని ఆవాహన చేస్తున్నాం, దానిని అనుష్ఠిస్తున్నాం, దానిని సంపాదించుకోవాలని చూస్తున్నాం. అలాంటి శక్తి యొక్క స్వరూపం ఆంజనేయ స్వామి. శక్తి స్వరూపుని అయినటువంటి అమ్మవారితో సమానమైనటువంటి శక్తివంతుడు ఆంజనేయ స్వామి. మనకు సృష్టిలో పంచముఖములు కలిగినటువంటి శక్తులు గాయత్రి అమ్మవారు, పంచముఖాలతో దర్శనమిచ్చేటువంటి, చతుర్దశలను వ్యాపించి గుణ భోంతరాళముల పర్యంతం వ్యాపించినటువంటి శక్తి గాయత్రి. గాహ త్రాతయీతి గాయత్రి. ఎవరైతే ఆ తల్లిని అనుష్ఠించి పాడుతూ ఉంటారో, కీర్తన చేస్తుంటారో, ధ్యానిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, వారిని కాపాడేటువంటి గాయత్రి. ఇక్కడ మనం బ్రాహ్మడైతే గాయత్రి చేయాలి, క్షత్రియుడైతే చేయాలి, వైశ్యుడైతే చేయాలి కాదు. ఏ మనిషి అయినా సరే ఆ తల్లి యొక్క రక్షణ పొందడానికి అర్హుడే. ఎవడైతే ఆ తల్లిని ధ్యానం చేస్తాడో, ఆవాహన చేస్తాడో, గాయత్రిని అనుష్ఠిస్తాడో వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మతత్వాన్ని కోసం, బ్రహ్మతత్వాన్ని అన్వేషించేవాడు, బ్రహ్మతత్వాన్ని ఆవాహన చేసుకున్నవాడు వాడు బ్రాహ్మణుడు. అటువంటి వాడు శక్తివంతుడు. కనుక పంచముఖి అయినటువంటి గాయత్రి చతుర్దశ భువనాలను ఈ విధంగా రక్షిస్తుంది. అలాగే పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు ఐదు ముఖములు కలిగినటువంటి సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అట్లా ఐదు ముఖాలు, ఉపముఖం, దక్షిణముఖం, పశ్చిమముఖం, ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరత్రేభ్య సర్వేభ్య శర్వ సర్వేభ్య నమస్తే రుద్రరూపేభ్య ధ్యానిస్తాం. పంచముఖుడైనటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తాం. ఈయన సర్వలోక వ్యాప్తుడు, పరివ్యాప్తి కలిగినటువంటి వాడు, సర్వ సంరక్షకుడు, వీరి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, రూపొందినటువంటి వాడు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఇట్లా మరి బ్రహ్మదేవుడు కూడా పంచముఖుడే, కానీ చతుర్ముఖుడైనాడు, ఒక ముఖాన్ని కోల్పోయాడు, అది వేరే విషయం. ఇట్లా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క లీలలన్నింటినీ, మహిమలన్నింటినీ మనకు తెలియజేసేటువంటి రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ. సుందరే సుందరో రామ, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే కిం సుందరం. సుందరకాండలో సుందరము కానటువంటిది ఏమన్నదండి? ఏమీ లేదు. అంత సర్వము సుందరమే, సర్వము సౌందర్యమయమే,
ఇందులో ఉన్న రామకథ సౌందర్యమయము, సీతకథ సౌందర్యవంతము, ఇందులో ఉన్నటువంటి సమస్తము సౌందర్యవంతము, అన్నిటినీ నడిపించినటువంటి ఆంజనేయుడు సౌందర్యవంతుడు. అదేమిటంటే ఆంజనేయుడు సౌందర్యవంతుడు ఏంటి, వానరుడు కదా, ఆయన అందగాడేమిటి? సౌందర్యము అంటే శారీరకమైనటువంటి అందము అని అనుకుంటే చాలా బాగుంది. అందము అంటే ప్రశాంతమైనటువంటి ప్రసన్న ముఖము కలిగి ఉండాలి. ఆయన ప్రశాంతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, ప్రశాంతమైనటువంటి హృదయంతో రామనామ ధ్యానం చేసుకుంటున్నాడు. కాబట్టే ఆయన ప్రసన్న హృదయుడు. అటువంటి ప్రసన్న హృదయం ఎవరికి ఉంటుంది? మనలో చాలామందికి ఉన్నదని మనం అనుకుంటాం, కానీ చాలామందిలో అటువంటి శక్తి ఉండదు, అటువంటి ప్రసన్న హృదయం ఉండదు, అటువంటి ప్రశాంతమైన మనస్సు ఉండదు. ఉన్నదని అనుకుంటాం, ఆభాసన చేస్తాం అంతే తప్ప నిజంగా అటువంటి ప్రశాంతమైనటువంటి హృదయం ఉండాలంటే ఏ కూచి ఏ చిక్కు చింత ఉండకూడదు, ఏ దిగులు ఉండకూడదు, ఏ మనోవ్యాధి ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, ఏ కోరిక ఉండకూడదు. వీటిల్లో ఏ ఒక్కటన్నా లేకుండా ఏ మానవుడన్నా ఉంటాడా? ప్రతి వాడికి ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చీపు ఉంటుంది, ఒక దిగులు ఉంటుంది, మనస్తాపం ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. ఇలాంటివి లేనివాడు ఎవరు? మరి ఎవరండి? ఎవరూ లేకపోతే ఎట్లా ఉన్నాడు? ఎవరున్నాడు? ఎవరున్నారు? ఎవరున్నారు అంటే అందరికన్నా అతీతమైనటువంటి వాడు, ఈ చెప్పిన అంశాలకన్నిటికీ కూడా ఉండనటువంటి వాడు, ఇలాంటివేవీ లేనటువంటి వాడు, సగుణుడు, నిర్గుణుడు, ఆధారుడు, నిరాధారుడు, సారూపి, అలాగే రూపం లేనటువంటి వాడు అయిన వాడు పరమాత్ముడు. ఆయన ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు కొబ్బరికాయ కొడితే ఆయన వరమిస్తాడు, గుడికి పెడితే నమస్కారం చేస్తే ప్రదక్షిణ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు అని అనుకుంటాం. కానీ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా నీ మనస్సులో ఆయన ఉంటే, ఆయన చుట్టూ నీ మనస్సు తిరుగుతూ ఉంటే, నీ మనస్సు ఆయన లగ్నమై ఉంటే ఆయన నీవు ఆయన్ని ధ్యానిస్తే, ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన్ని తలుచుకుంటే, ఆయన్ని పిలిస్తే, ఆయన్ని కొలిస్తే ఆయన పొందుతాడు. ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయన గురించి ధ్యానించకుండా రకరకాల మతాల పేరుతో కుట్టుకు చూస్తూ ఉంటే, సమయానంతరిని వృధా చేస్తూ ఉంటే ఆయన. కాబట్టి ఆయన పలకాలంటే ఈ రకంగా ఆయన్ని ధ్యానించాలి, ఆవాహన చేయాలి, పిలవాలి, మనసులో నిలుపుకోవాలి, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ధ్యానించాలి, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో ఆలోచించాలి. ఏ కోరికలు లేకుండా ప్రశాంతమైనటువంటి మనస్సు ఆయన మీద ఉంచి నువ్వు ధ్యానించాలి. అలా చేసినట్టయితే ఆయన ఆ విధంగా ప్రతి మానవుడు చేయాలన్నప్పుడు ఆంజనేయ స్వామి కూడా అలాగే శక్తివంతుడైనాడు. ఎట్లా అయినాడు? ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామనామ స్మరణ చేత ఆయన శక్తివంతుడయ్యాడు. నిరంతరము కూడా ఆయన రామనామాన్ని స్మరిస్తూ ఉండడం చేత ఆయన శక్తివంతుడయ్యాడు. రామనామంలో అటువంటి శక్తి ఉంది, అంతటి శక్తి ఉంది, అంతటి మహిమ ఉంది. ఆ మహిమనంతటిని కూడా ఆయన ఆరగ్రోలాడు, పారగ్రోలాడు, దాని సారాంశాన్ని అంతటినీ కూడా దిగుతున్నాడు. కాబట్టి ఆంజనేయమది పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం భావయామి పవమానందనం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన రాక్షసాంతకుడు. ఎందువల్ల ఆయన రాక్షసాంతకుడు? రాక్షసుల్ని ఆయనొక్కడే ఎందుకు సంహరించగలుగుతున్నాడు అంటే ఆయన పురుషానురూపుడు, యముని అంశ కలిగినటువంటి వాడు, యమధర్మరాజు లాంటి వాడు. అందువల్లనే ఆయన దక్షిణ దిక్కుకు ప్రయాణమైనాడు, సీతమ్మను బంధించాడు రావణాసురుడు. దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకలో ఆ అమ్మవారిని రావణాసురుడు బంధించాడు. ఆ దాడ కనుక్కోవడానికి ఆయనకు ఈ సీతమ్మ లంకలో ఉన్నది, రావణాసురుడు ఎత్తుకుపోయినాడు అనేటువంటిది ఒక పక్షి ద్వారా వారికి సమాచారం తెలిసింది. ఆ తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం
అక్కడికి వెళ్ళడానికి, దక్షిణ దిక్కుగా వెళ్ళడానికి ఆంజనేయ స్వామి సన్నద్ధుడయ్యాడు. సీతను వెతకడానికి సుగ్రీవాజ్ఞ ప్రకారం నలుడు, నీలుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు ఈ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా బయలుదేరారు. అయితే దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి సముద్రాన్ని దాటాలి, సముద్రలంఘనం చేయాలి. అంత శక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరూ లేరు అంటే ఎట్లా? జాంబవంతుడు ఉన్నాడు, ఆయన ఆంజనేయ స్వామిని గుర్తించాడు. ఆంజనేయ లేవయ్యా లేవయ్యా, వేరాంజనేయ లేరయ్యా లేరయ్యా, నీతో నీవారు అని పొగిడాడు. దండకం చదివాడు, స్తోత్రం చేశాడు. నీ వంటి వారెవరూ లేరయ్యా, నీవు రామభక్తుడువు, రామచంద్రుని ధ్యానం చేత నీవు సిద్ధవంతుడు అయ్యావు, నీకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. సాధ్య సాధక స్వామి అసాధ్యం తమకిమ్మద, నీకు అసాధ్యమైనటువంటి లోకంలో ఏదీ లేదయ్యా, ఇవన్నింటినీ కూడా సాధించగలిగినటువంటి వాడు నీవు. మారుతపుత్రుడువు, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శిరసా నమామి అన్నాడు. నీవు మనోజవు కలిగినటువంటి వాడు, అన్నిటికంటే వేగవంతమైంది మనస్సు, అటువంటి వేగం నీకు ఉంది, అంత వేగవంతుడు నువ్వు. మనోజవం మారుతతుల్య వేగం, మరుత్తు వాయుదేవుడు ఎంత వేగంగా వెళ్ళగలడో అంతకు మించినటువంటి వేగంతో, మనోవేగంతో వెళ్ళగలిగినటువంటి వాడు నువ్వు. మారుతతుల్య వేగం, ఎందుకు వచ్చిందయ్యా నీకు ఇంతటి వేగం, ఇంత శక్తి, ఇంత సంపన్నత, ఇంత బలిష్టత ఎట్లా వచ్చింది? జితేంద్రియం, నువ్వు జితేంద్రుడివయ్యా, దేన్ని కూడా చూసి నువ్వు నిలిపిపోయేటువంటి వాడు కాదు. మనస్సు నిగ్రహం కలిగినటువంటి వాడు, మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుడు అందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, నీవు వాయునందరుడువు, వాయువు అంతటి శక్తి కలిగినటువంటి వాడు, అంత బలం కలిగినటువంటి వాడు. గట్టిగా వీస్తే గాలి కొండలను కూడా కొట్టివేస్తుంది. పూర్వం కొండలకు రెక్కలు ఉండేవిట, అవి ఎగురుతూ ఉండేవిట, వాటికి వాయుదేవుడు సహకరిస్తూ ఉండేవట. వాటి వల్ల లోకాలకి నష్టంగా జరుగుతూ ఉండడం చేత దేవేంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకుని ఆ పర్వతాల రెక్కలన్నింటినీ కూడా నరికేశాట. ఆ సందర్భంలో మైనాకుడు అనేటువంటి పర్వతం ఒకడు సముద్రంలో దాక్కున్నట్ట. వాయుదేవుడి యొక్క సహాయం చేత వేగంగా కొట్టుకుని పోయి ఇంద్రుడు దొరకకుండా పోయి సముద్రంలో దాక్కున్నాడట. ఆ మైనాకుడిని సముద్రం ఉద్బోధించాడు, యమయో ఆంజనేయుడు వస్తున్నాడు, ఆయన శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించడానికి పూనుకుంటున్నాడు, ఆయనకు మార్గమధ్యంలో ఆయాసం వస్తుందేమో, సాయి వస్తుందేమో, ఆయనకు ఓర్పు కావాలేమో, అలాంటప్పుడు నీవు పైకి లేచి ఆయనకి సహాయపడవయ్యా అని ఆ మైనాకుడికి సముద్రుడు చెప్తాడు. కాబట్టి ఆంజనేయుడు సముద్రలంఘనం చేయడానికి బయలుదేరినప్పుడు జాంబవంతుడు ఆయన్ని ప్రేరేపించాడు, స్తోత్రం చేశాడు, దండకం చేశాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, అయ్యా వానరులారా, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, నేను దక్షిణ దిక్కుకు వెళుతున్నాను, సీత జాడ కనుక్కుని వస్తాను, సీతమ్మను చూసి వస్తాను, ఆమెను తెలుసుకుని వస్తాను, కనుక్కుని వస్తాను, మాట్లాడి వస్తాను. నేను వచ్చేదాకా మీరు కందమూల ఫలాలు బోధించు, మీరు దీక్షతో నా కోసం ఎదురు చూస్తూ ఉండండి, ఆ అమ్మవారి వార్త వినడానికి సంసిద్ధులై ఉండండి, నేను వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి చుట్టూ కలయచూసి ఎత్తైనటువంటి ఒక పర్వతాగ్రం మీదకి ఎక్కాడు. ఎత్తైనటువంటి బలిష్టమైనటువంటి అంత పెద్ద పర్వతం కూడా ఆంజనేయ స్వామి పైకి ఎక్కగానే ఆ పర్వతం భయపడిపోయింది. అమ్మో ఇంత బలశాలి నా మీదకి ఎక్కాడు, ఈయన ఏం చేస్తాడో అనుకుంటూ ఉండగానే ఆంజనేయుడు ఒక్కసారి కుప్పించి లంఘించాడు. ఒక్కసారి కిందకు వంగినట్టే వంగి బలవంతా కుటుంబం పట్టుకుని, బలవంతా కూడా ఒడిసి పట్టుకుని ఆ పర్వతం మీని నొక్కి పారేసి పైకి ఎగిరాడు. ఆయన నొక్కడం చేత, ఆయన పాదఘాతం చేత ఈ పర్వతం పాతాళానికి పోయింది. ఆయన ఆ విధంగా ఆ పైకి ఎగిరి సముద్రం మీద లంఘనం చేయడం మొదలుపెట్టాడు, దాటడం మొదలుపెట్టాడు.